మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురానికి చెందిన ఇద్దరు విద్యార్థులు తప్పిపోయారు. అమ్మపురాని గ్రామానికి చెందిన కిన్నెర వెంకటేశ్వర్లు సోదరుడు కుమారుడు కిషోర్, కిన్నెర శ్రీనివాస్ కుమారుడు కార్తీక్ గుర్తూరు గ్రామంలోని ఆదర్శ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. ఈ నెల 4వ తేదీన పాఠశాలకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు సాయంత్రం తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. అయినా పిల్లల ఆచూకీ లభించకపోవడంతో తొర్రూరు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలోని దృశ్యాలను పరిశీలించగా తొర్రూరు బస్టాండ్ నుంచి వెళ్లినట్లు గుర్తించారు. మా అబ్బాయి కిన్నెర కిషోరు మరియు అతని ఫ్రెండు కిన్నెర కార్తీకు ఇద్దరు అమ్మాపురం మోడల్ స్కూలు గుర్తూరులో 9th క్లాసు క్లాస్మేట్స్. 4వ తారీఖు 1/2022 రోజున రోజుగా స్కూల్కి వెళ్దామని బయలుదేరారు కలిసి ఇద్దరు. ఇంతవరకు ఆచూకు తెలియకపోవడం వల్ల నిన్న సాయంత్రం తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళిద్దరు 4వ తారీఖు స్కూల్కి వెళ్తానని చెప్పి స్కూల్కి వెళ్లకుండా ఇంటికి రాలేదు, బయటకు వెళ్ళి ఇంటికి రాలేదని చెప్పి చెప్పారు. ఈ తొర్రూరు బస్టాండ్లో సీసీ ఫుటేజ్ పరిశీలించాక వాళ్ళు తొర్రూరు బస్టాండ్ నుంచి వరంగల్ వెళ్ళినట్టుగా గుర్తించాం. వరంగల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే వరంగల్ రైల్వే స్టేషన్లో కూడా మాకు కనపడ్డారు అని చెప్పి వాళ్ళ రిలేషన్స్ మాకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. పిల్లలిద్దరు కూడా 31st రోజు నైట్ కొంచెం లేటుగా ఇంటికి వచ్చారు. దీని విషయంలో తల్లిదండ్రులు మందలించారు, ఎందుకు వచ్చారు ఇంత లేటుగా ఇట్లా చేస్తారని. విషయంలో పిల్లలు కొంచెం మనస్తాపం చెంది బయటికి వెళ్ళినట్టుగా తెలిసింది.